మిత్రులారా, నమస్కారం. ఈ వీడియోలో మనం ఒక ముఖ్యమైన విషయాన్ని, అందరికీ అవసరమైన విషయాన్ని తెలుసుకోబోతున్నాం. ఇదే వృద్ధాప్యపు ముడతల్ని తగ్గించేటటువంటి యాంటీ ఏజింగ్ సీరం. దీన్ని ఎవరికి వాళ్ళు ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలి, ఇది మనం తెలుసుకోబోతున్నాం. తెలుసుకోబోయే ముందు అసలు ఈ పదం వింటూ ఉన్నాం కదా, సీరం అని. అసలు సీరం అంటే ఏమిటి, ఇది తెలుసుకోవటం ముఖ్యం. చూడండి, మామూలుగా మనం మెడికల్గా వాడేటువంటి సీరం వేరు, బ్యూటీ వరల్డ్లో వాడేటువంటి సీరం వేరు. మా ఈ సీరం అనేది మధ్య పాపులర్ అయింది, అంటే సీరం ఇన్స్టిట్యూట్ అని, అలాగే సీరంకి సంబంధించినటువంటి టెస్టులు ఇలాంటివన్నీ ఉంటా ఉంటాయి కదా, అది వేరు. బ్యూటీ వరల్డ్లో, కాస్మెటిక్ వరల్డ్లో వాడేటువంటి సీరం వేరు. సీరం అంటే ఏంటంటే చర్మానికి పోషకాలను అందించేటువంటి పదార్థం, అంటే నరిష్మెంట్ని అందించి ఏజింగ్ ఇలాంటి వాటిని డిలే చేసేదాన్ని సీరం అంటారు బ్యూటీ వరల్డ్లో. దీన్ని అర్థం చేసుకోవాలంటే మెయిన్ మీల్స్ తోటి దీన్ని పోల్చవచ్చు. అంటే ముందు మనం ఏం చేస్తాం, భోజనంలో బయట రెస్టారెంట్లు అక్కడ చేసేటప్పుడు ఆకలి కోసం ఒక ఎప్టైజింగ్ పానీయాన్ని తీసుకుంటాం, ఎప్టైజర్ స్టార్టర్. దీన్ని ఒక క్లెన్సర్తో పోల్చవచ్చు. అంటే ఏంటంటే ముందు మనం మొహాన్ని క్లీన్ చేసుకోవాలి, సో ఎప్టైజర్ని క్లెన్సర్తో పోల్చవచ్చు. ఇక భోజనం చివరలో డెజర్ట్ తింటారు కదా, ఈ డెజర్ట్ని మాయిశ్చరైజర్తో పోల్చవచ్చు. అంటే అంత నరిష్మెంట్ ఇచ్చి క్లీన్ చేసి అంత అయిన తర్వాత మరి చర్మానికి తేమ ఉండాలి కాబట్టి ఆ మాయిశ్చరైజర్తో ఈ డెజర్ట్ని పోల్చవచ్చు. ఇక భోజనం మెయిన్ కోర్స్, ఈ ఇక్కడ మనం మీల్స్ తింటాం కదా, దీన్ని సీరంతో పోల్చవచ్చు. అంటే ఏంటి, శరీరానికి పోషకతత్వాలని ఎట్టయితే మీల్స్ ఇస్తుందో అట్లాగే ఈ సీరం ఏం చేస్తుంది అంటే చర్మానికి పోషకతత్వాలను ఇస్తుంది, అంటే నరిష్ చేస్తుంది. కాబట్టి మీరు ఆ ఒక శాశ్వత ప్రతిపాదిక మీద పర్మనెంట్గా గ్లో మీకు ఉండాలంటే, ఏదో అప్పటికప్పుడు ఆ మేకప్తో గ్లో కాకుండా ఒరిజినల్గా గ్లో ఉండాలంటే ఈ సీరంని మీ ఇంట్లోనే మీరు సులభమైనటువంటి పద్ధతిలో తయారు చేసుకుని వాడుకుంటే యాంటీ ఏజింగ్ ఏజెంట్లా పనిచేస్తుంది, అంటే అకాల వార్ధక్యాన్ని ఇది నివారిస్తుంది. మరి ఇలాంటి దానికి పదార్థాలు ఏమిటి కావాల్సినవి, అంటే ఇవన్నీ కూడా మీరు చాలా తేలిగ్గా సమకూర్చుకోవచ్చు, పెద్ద ఖర్చు ఉండదు, ఇంట్లోనే వీటిని సమకూర్చుకొని తయారు చేసుకోవచ్చు. కాబట్టి ఈ సీరం తయారు చేయడానికి అవసరమైనటువంటి ముఖ్యమైన పదార్థాన్ని వరుసగా మనం తెలుసుకుందాం. వీటిలో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది కలబంద గుజ్జు గురించి. కలబంద అన్ని బ్యూటీ ప్రొడక్ట్స్లో మెయిన్ ఇంగ్రీడియంట్ కదా. దీన్ని మీరు ఇంట్లోనే కలబంద చెట్టు పెంచుకొని ముదురాకును కట్ చేసుకొని తెచ్చుకొని దాన్ని ఆ పైన కింద పీల్ చేసి లోపల గుజ్జును వాడుకోవాలి. లేదు ఆకుని ఇలా స్ప్లిట్ చేసేసి చెంచాతోటి ఆ గుజ్జును గేరాలి. ఈ కలబంద గుజ్జు మీకు 3 టేబుల్ స్పూన్లు అవసరం. తర్వాత ఇంకొక ఆసక్తికరమైన పదార్థం, ఇదే విటమిన్ ఈ ఆయిల్. ఈ విటమిన్ ఈ ఎక్కడ దొరుకుతుంది అంటే మామూలు మెడికల్ షాపులో మీకు దొరుకుతుంది. ఈ విటమిన్ ఈ క్యాప్సూల్స్ 1-2 తీసుకొని దానికి రంధ్రం చేసి పిండి దాంట్లో ఆ కంటెంట్ని మీరు వాడుకోవాల్సి ఉంటుంది విటమిన్ ఈ. ఇక తర్వాతది రోజ్ వాటర్. ఈ రోజ్ వాటర్ కూడా అంతే, మీకు సూపర్ మార్కెట్లో దొరుకుతుంది, లేదా ఇంట్లో తయారు చేసుకోవచ్చు. 1 లీటర్ నీళ్ళను బాగా మరిగించి దించి దానికి ఒక 1/2 లీటర్ రోజ్ పెటల్స్ని వేసి 1-2 గంటలు మూత పెడితే చల్లారిస్తే రోజ్ వాటర్ అవుతుంది. దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని వాడుకోవాలి లేదా కొనుక్కోవచ్చు. 3 టేబుల్ స్పూన్ల ఈ రోజ్ వాటర్ మీకు సిద్ధం చేసుకోవాలి. ఫైనల్గా ఇంకొక ముఖ్యమైన పదార్థం, ఇదే గ్లిజరిన్. ఇది న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ నుంచే తయారవుతుంది, సూపర్ బజార్లో దొరుకుతుంది. కొద్దిగా స్టిక్కీగా ఉంటుంది ఇది. 3 టేబుల్ స్పూన్ల గ్లిజరిన్ అవసరాన్ని బట్టి 1 నుంచి 3 టేబుల్ స్పూన్లు వాడుకోవాల్సి ఉంటుంది. ఇక ఇంకొక ఆసక్తికరమైన పదార్థం, ఇదే అవకాడో పండు. అయితే మీరు నేరుగా అవకాడో పండుని కాకుండా దాని నుంచి తీసిన నూనె దొరుకుతుంది మార్కెట్లో, దీన్ని వాడుకోవాలి. 2 లేదా 3 చుక్కలు అవకాడో ఆయిల్. ఇక దీనికి ఒక మంచి ఫ్రాగ్రెన్స్ కావాలి కదా, అందుకని మీ ఆప్షన్, మీకు ఇష్టమైనటువంటి ఏదైనా ఒక ఎసెన్షియల్ ఆయిల్, రోజ్ ఎసెన్షియల్ ఆయిల్ లేకపోతే ఇలాంటివి మీకు దొరుకుతాయి ఎసెన్షియల్ ఆయిల్స్ అమ్మేటువంటి షాప్స్లో, లేకపోతే సూపర్ బజార్లో కూడా దొరుకుతాయి, తెచ్చుకోండి. ఇష్టమైన ఎసెన్షియల్ ఆయిల్ నూనె తాలూకు చుక్కలు 2 లేదా 3 చుక్కలు సరిపోతాయి. ఇక అతి ముఖ్యమైనది ఇదేమిటంటే, మరి దీన్ని ఎలా తయారు చేసుకోవాలి, ఎలా సిద్ధం చేసుకోవాలి ఈ సీరంని అంటే, సింపుల్. ఒక బౌల్ తీసుకోండి గాజుది, దీంట్లో అలోవేరా జెల్ అనుకున్నామే స్క్రేప్ చేసుకున్నామని దాన్ని వేయండి. అలాగే విటమిన్ ఈ క్యాప్సూల్ని రంధ్రం చేసి దాంట్లోంచి ఆ 2 క్యాప్సూల్స్లోంచి ఆ కంటెంట్ పిండండి. ఇప్పుడు రోజ్ వాటరు అలాగే గ్లిజరిన్ ఇవి కూడా యాడ్ చేయండి. బాగా బీట్ చేయండి, అంటే బాగా గిల కొట్టండి, లేదా బ్లెండర్లో వేసి బ్లెండ్ చేయొచ్చు. చివరిగా ఏం చేస్తారంటే అవకాడో నూనె, దీన్ని కూడా మీరు చేర్చండి.
చేర్చి ఇప్పుడు దీన్ని గాజు సీసాలో నిల్వ చేసుకోండి. అంతే, ఇక దీంతో మీకు అద్భుతమైన ఆశ్చర్యకరమైనటువంటి ఫలితం ఉంటుంది. దీన్ని ఎక్స్టర్నల్గా వాడుతూ ఉంటే యవ్వనంతో తొణికిసలాడేటువంటి ఆ కోమలమైన చర్మం మీ సొంతం అవుతుంది. ఇలాగా ఈ సీరంని మీరు ఇంట్లోనే తయారు చేసుకొని బయట కొనాల్సిన అవసరం లేకుండా వాడుకోవచ్చు, మంచి ఫలితాలు సాధించవచ్చు. ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా, సయేతికంగా, సమగ్రంగా తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమాన, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యు ఆల్. శుభం. స్టే హెల్దీ.